వెల్కమ్ టు గుడ్ బాస్ రివ్యూస్. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు దాడి చేశారనేది పోలీసులకి చిక్కాడు. ఇక్కడ చాలా దిగ్భ్రాంతికి గురి చేసే అంశం ఏంటంటే, అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయాల్సి వచ్చింది? ఆ అబ్బాయికి 350 రూపాయలు ఇస్తానని చెప్పారంట, అలాగే 1/4 బాటిల్ ఇస్తానని చెప్పారంట జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోలకి వెళ్తే. సో ఫైనల్గా అతనికి ఓన్లీ 1/4 బాటిల్ ఇచ్చారు, కానీ ఆ 350 రూపీస్ పేమెంట్ అనేది సెటిల్ కాలేదు. దానికి అబ్బాయికి కోపం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి విసరడం జరిగింది. ముందుగా అదేదో టైల్ రాయి, టైల్ షార్ప్గా ఉంటుంది చూడండి, దాన్ని పెట్టి కొట్టారన్నారు, తర్వాత రాయి అని చెప్పారు. సో ఫైనల్గా నా దగ్గర ఒక క్లిప్ ఉంది, ఆ క్లిప్ తర్వాత మీకు ప్లే చేసి చూపిస్తాను. అదొక రాయే, అదేం టైల్ లాంటి ఒక చిప్ లాంటిది అయితే కాదు. సో నాకెందుకు అంత దిగ్భ్రాంతి గురి చేసిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు సభల్లోనూ రోడ్ షోలోనూ జనాలు తక్కువగా కనబడుతున్నారు అని చెప్పి నేను ఇదివరకు వీడియోలోనే చెప్పాను. దానికి వైసీపీ క్యాడర్ వాళ్ళు కూడా కష్టపడి జనాలకి పేమెంట్ చేస్తూ జనాల్ని తరలిస్తున్నారు. అండ్ నాకు ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే, ఇప్పుడు నా సభల్లోకి రోడ్ షోలోకి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఏదో వాళ్ళని తరలించండిరా అని చెప్పి ఏదో చెప్తారు లీడర్స్కి. వీళ్ళెళ్ళి అక్కడ వచ్చిన పార్టీ ఫండ్నో లేకపోతే ఇతర ఫండ్నో ఏదో యూస్ చేసి మీకు 1/4 బాటిల్ ఇస్తానయ్యా, కొంచెం మీకు పేమెంట్ ఇస్తాను, మీరు వచ్చి రండి అని చెప్పి చెప్తారు. అయితే 350 రూపాయలు అనేది నాకు నంబర్ మీద డౌట్ ఉందండి, ఎందుకంటే ఎవరైనా సరే 200 ఇస్తారు, 300 ఇస్తారు, 500 ఇస్తారు, అంతేగాని 350 రూపీస్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో మేబీ ఇక్కడ 500 రూపీస్ ఇస్తానని చెప్పుంటారు పార్టీ నుంచియో లేదంటే వాళ్ళ లీడర్ నుంచో ఎవరి నుంచో అయినా కానీ, అందులో 150 రూపాయలు అక్కడ ఉన్న అతను జోబులో వేసుకొని 350 రూపాయలు మాత్రమే నేను ఇస్తానని చెప్పి జనాలకి చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న ఒక ప్రధాన సమస్య ఇది. అయ్యా, మీకు పార్టీ తరఫునో లేదంటే లీడర్ తరఫునో డబ్బులు జనాలకి ఇచ్చి తరలించండి అని చెప్పినప్పుడు పూర్తిగా సెటిల్మెంట్ చేయండి, పేమెంట్ ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా కష్టం. 1-2 అవర్స్ ఎండలో నిలబడి ఆ రోడ్ షోలో కానీ లేదంటే సభలో వెళ్ళాలంటే జనాలకు కూడా కొంచెం కష్టపడతారయ్యా. ఇప్పుడు 150 రూపీస్ మీరు జోబులు వేసుకున్నారు, బాగానే ఉంది, కనీసం ఆ 350 రూపీస్ అయినా వాళ్ళకి ఇచ్చేస్తే ఈ దాడి జరుగుండేది కాదు కదా. మీ దగ్గర క్యాష్ లేదనుకోండి పేటీఎం అయినా చేసేయండి, అంతేగాని 5 రూపాయలకి, 10 రూపాయలకి, 300కి మన నేతల మీద దాడులు చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి, వైసీపీ క్యాడర్ కానీ లీడర్స్ కానీ. అయితే ఇది ఉండగా ఇప్పుడు గుండు బాస్ అనాలిసిస్ చెప్తాను చూడండి. నిజంగా సతీషే ఈ దాడికి పాల్పడ్డారా, లేదా పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ ఉండడం వల్ల రోడ్డును పోయే దానయ్యనో సతీష్నో తీసుకొచ్చారా అని నా తరపున కొన్ని సందేహాలు ఉన్నాయి. అదేంటంటే, ఫస్ట్ థింగ్ అండి, ఇక్కడ ఏ క్రైమ్కైనా ఏ ఇన్సిడెంట్కైనా 2 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే ఇంటెన్షన్ అండ్ సీన్ క్రియేషన్. ఆ దాడి చేయాలంటే దాని వెనకాల ఉన్న ఇంటెంట్ ఏంటి, అండ్ అలాగే వాళ్ళు ఈ దాడి చేయడానికి నిజంగా వీలుందా లేదా, ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. ఈ రెండు కూడా కరెక్ట్గా సెట్ అవుతేనే అప్పుడు మనం నిర్ధారించవచ్చు. సో నాకు ఇక్కడ ఉన్న ప్రధాన క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఇది ఒక రోడ్ షో, సభ కాదు. నీకు డబ్బులు ముందే ఇచ్చేసారనుకోండి, ఆబ్వియస్గా జనాలు డబ్బులు తీసుకొని అక్కడి నుంచి అక్కడ పరారైపోతారు. సభల్లో అయితే కనీసం గేట్లు పెట్టి ఆపొచ్చే, ఉండండియా ఉండండియా అని లీడర్ కూడా అనౌన్స్ చేస్తారు, వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు రోడ్ షోలో అక్కడ వెళ్ళి నుంచుంటారు, అక్కడి నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత పేమెంట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఆ ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువల్లీ పేమెంట్ అనేది ఫైనల్గా వాళ్ళందరూ అయిపోయిన తర్వాత సెటిల్మెంట్ తర్వాత చేస్తారు, డబ్బులు ఇస్తారు, లేదా 50% ముందే కమిట్మెంట్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఇన్న కేసులో మందు సీసేస్తారు, బాబు మొత్తం వరకు నువ్వు ఉండాలి, తర్వాత నీకు ఇస్తాను అని చెప్పు ఉండాలి. సో నాకున్న ప్రధాన డౌట్ ఏంటంటే, ఇక్కడ అతనికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు, అయితే ఆ డబ్బులు పేమెంట్ అనేది ముందే ఎవరు చేయరు నాకు తెలిసి ఇలాంటి రోడ్ షోస్లో. ఏదో సగం దూరం వెళ్ళిన తర్వాత చేస్తారు, లేదా ఫైనల్గా సెటిల్మెంట్ చేస్తారు. ఈ అబ్బాయికి అంతవరకు కూడా ఆగకుండా ఇంకా డబ్బులు ఇవ్వరని నిర్ధారించుకొని కొట్టే అంత ఇంటెన్షన్ వచ్చి ఉంటుందా అనేది అయితే నేనైతే డౌట్ పడతానండి. ఎందుకంటే ఆల్రెడీ 50% పేమెంట్ దొరికింది ఆ సీసా. అరే మైనర్ వాడికి సీసా ఇచ్చాడు, నువ్వు అంత ఓపెన్గా చెప్తున్నావు గుండు బాసు, నీకు కూడా సిగ్గులేదా అంటే అక్కడ జరిగింది చెప్తున్నానండి, నేనేం చేయలేను, నేనేం ప్రమోట్ చేయట్లేదు, అది తప్పే. కానీ ఏదో ఇంకా చూసి చూడనట్టు వెళ్దాం, ఇప్పుడు ప్రస్తుతానికి అది మెయిన్ ఇష్యూ కాదు. సో నాకున్న ఫస్ట్ క్వశ్చన్ ఇది,
నిజంగా ఆ ఇంటెంట్ కరెక్టేనా మీరు ఆలోచించండి. ఇంటెంట్ మీద మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఆ దాడి ఎక్కడి నుంచి జరిగింది? ఇప్పుడు సతీష్ అనే అబ్బాయిని తీసుకొస్తే, డబ్బులు ఇచ్చి తీసుకొస్తే అతను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడవాలి, కింద నడవాలి, రోడ్డు మీద నడవాలి. ఇప్పుడు మీకు వీడియోలో ప్లే చేస్తున్నాను చూడండి, ఇది ఒకరి ఫోన్ దగ్గర నుంచి వచ్చిన కొంచెం లైట్ వీడియో అన్నమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఫ్రంట్ జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ వెళ్తున్నారు కొంత సెక్యూరిటీ వాళ్ళు, దాని తర్వాత జనాలు నడుస్తున్నారు. సో అటు సైడ్ ఇటు సైడ్ జనాలు నుంచో, అంటే రైట్ సైడ్ వెహికల్కి లెఫ్ట్ సైడ్ వెహికల్కి జనాలు ఉండే ఛాన్స్ చాలా తక్కువ, ఎందుకంటే అది నారో స్ట్రీట్ లాగే ఉంది. సో ఇప్పుడు సతీష్ అనే అబ్బాయి ఒకవేళ నడుస్తున్నా సరే, మేబీ సైడ్న నడిచినా ఫ్రంట్ అయినా నడిచినా కింద నుంచే వెళ్ళాలి అబ్బాయి. అయితే ఇప్పుడు అసలు ఆ దాడి జరిగినప్పుడు ఆ స్టోన్ ఎట్టు నుంచి పడింది, అది ఎట్టు నుంచి కింద పడింది అనేది క్లియర్గా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ చూపించే ముందు మీకు ఒక ట్రజెక్టరీ చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక రాయి ఇసిరారు లేదా బాల్ ఇసిరారు, మనం క్రికెట్ బాగా ఆడతాం కదా, పైకి ఇసిరారు అనుకోండి, అది ఇలా వెళ్ళి ఇలా పడుతుంది, దట్ ఈస్ అ ట్రజెక్టరీ. అండ్ తర్వాత అలా కాకుండా స్ట్రైట్గా వేసారనుకోండి స్టంప్స్ మీదకి, అది ఇలా వచ్చి ఇలా పడుతుంది. సో దీస్ ఆర్ ద ఓన్లీ టూ కేసెస్ ఆఫ్ ట్రజెక్టరీస్. ఇప్పుడు ఈ కేసులో మనం చూస్తే, ఇప్పుడు క్లియర్గా చూడండి, ఫస్ట్ రాయి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది, పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కూడా తగిలి కింద పడింది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి రైట్ సైడ్లో పడుతుంది ఆ రాయి, మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ రౌండ్ చేసి చూపించారు చూసారా, అది రాయి. సో ఇప్పుడు మీరు చూడండి, ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రైట్గా రాయి ఇసిరే ఛాన్స్ ఉందా అంటే లేదు, ఎందుకంటే స్ట్రైట్ గీసిరితే అక్కడ బౌన్స్ అయ్యి కింద ముందు ఫ్రంటే పడాలి. పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైతే నుంచున్నారో అటు రైట్ సైడ్ నుంచి అటు నుంచి ఎవరైనా ఇసిరితే గాయం ఇక్కడ తగలాలి, ఆ రాయి వచ్చి ఇటు సైడ్ పోవాలి. సో ఇటు సైడ్ నుంచి వేసే ఛాన్సెస్ లేదు. సో స్ట్రైట్ నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రైట్గా అండ్ అప్ టు 90 డిగ్రీస్ వరకు కూడా రాయి విసిరే ఛాన్స్ అయితే లేదు. అండ్ 90 డిగ్రీస్ తర్వాత మళ్ళీ 180 డిగ్రీస్ వరకు కూడా ఇసిరే ఛాన్స్ లేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి ఇసిరితే ఫ్రంట్ తగలదు కదా. సో 180 నుంచి 270 డిగ్రీస్ దగ్గర నుంచి వరకు కూడా ఛాన్స్ చాలా కష్టం, అసలు ఇంపాసిబుల్ అది వచ్చి ఇక్కడ తగలాలి. సో మ్యాక్సిమం ఛాన్స్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రైట్ నుంచి ఒక 90 డిగ్రీస్ టువర్డ్స్ లెఫ్ట్ సైడే అవి ఉండాలి. లేదురా నీకు తెలీదు స్ట్రైట్ నుంచే విసురుంటారని అంటే అది ఒక బూమరాంగ్ కర్ర ఉంటుంది చూసారా, అది అలా తిరిగి ఎలా టచ్ అయ్యి మళ్ళీ ఆయన చేతిలోకి రావాలా, కానీ అలాంటిది కేసు కాదు, మీకు రాయి చూపించాను. సో ఇట్స్ నాట్ ఎ బూమరాంగ్ అట్లీస్ట్. అయితే ఇప్పుడు ఇటు సైడ్ నుంచి పడేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, ఆ వీడియోలో లెఫ్ట్ సైడ్ అండ్ టాప్ లెఫ్ట్ సైడ్ కూడా జనాలు ఉండి ఇసిరే ఛాన్స్ లేదు. ఒకవేళ కనుక కింద నుంచి ఎవరైనా ఇసురితే అది పారాబోలా, అంటే ఇలా వచ్చి ట్రజెక్టరీ ఇలా తగిలి మళ్ళీ కింద పడుతుంది, ఎందుకంటే ఆయన కింద నుంచే విసురుతాడు కదా సతీష్. ఒకవేళ విసిరినా ఆయన విసిరినా ఒకవేళ ఇక్కడ వచ్చి తగులుతుంది కింద పడుతుంది, బికాస్ ఇట్స్ అ ట్రాజెక్టరీ. అండ్ ఇలా వెళ్ళి ఇలా కింద కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే అది ఇలా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తగిలింది, తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తగిలింది, ఇటు పడింది జగన్ గారికి స్ట్రైట్ నుంచి లెఫ్ట్ సైడ్గా 90 డిగ్రీస్, యాంటీ క్లాక్ వైజ్ 90 డిగ్రీస్తో విసురుండొచ్చు. కానీ ఆ స్ట్రీట్ మీకు ముందే చెప్పాను అది చాలా నేరోగా ఉంది. సో అన్ని కేసెస్ కొట్టేస్తే మ్యాక్సిమం అది స్కూల్ బిల్డింగ్ నుంచే వచ్చి ఉండాలి. సో ఇప్పుడు సతీష్ స్కూల్ బిల్డింగ్కి వెళ్ళి దాడి చేసే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే అతనికి డబ్బులు ఇచ్చి రోడ్ షోలో రోడ్ మీద నడవడానికి తీసుకొచ్చిన వ్యక్తి. అయితే గుండు బాస్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నువ్వు పెద్ద జీనియస్ అనుకుని ఏదో చెప్తున్నావు, కాదు స్ట్రైట్గా కూడా ఇసిరే ఛాన్స్ ఉంది, కింద నుంచే విసిరిండు భాయ్, మేము చెప్తున్నాం మా వైసీపీ క్యాడర్ లీడర్ మేము చెప్తున్నాం, ఇక్కడ నుంచే పడి ఉండొచ్చు అని అంటే ఓకే సరే కింద నుంచే పడింది, ఎందుకంటే సతీషే కొట్టుండాలి. సో సీన్ రిక్రియేషన్లో నాకు అనిపిస్తుంది అయితే స్కూల్ బిల్డింగ్ సైడ్ నుంచే పడి ఉండొచ్చు అని, లేదు ఇవన్నీ పక్కన పెట్టు కింద నుంచే పడింది కాబట్టి అదే తీసుకో అని మీరు చెప్తున్నారు, సీన్ క్రియేషన్లో అదే కరెక్ట్ అని అనుకుంటే. సో ఇక్కడ ఇంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, నిజంగా రాయితో కొట్టే ఇంటెంట్ ఏంటి, పేమెంట్ సెటిల్మెంట్ తర్వాత అవుతుంది, ఆర్ నిజంగా ప్రజా వ్యతిరేకత ఉండడం వల్లే మేబీ ఆయనకు ఒక ఫ్రీ పథకాలు అందకపోవచ్చు, లేదంటే ఆయన స్థలం ఎక్కడైనా పోయి ఉండొచ్చు కబ్జాలకి, లేదంటే వాళ్ళకి రావాల్సిన పెన్షన్ సరిగా రాకపోయి ఉండొచ్చు, పోనే రోడ్డు మీద వెళ్ళి పనులు చేసుకుందాం అంటే పనులు కూడా సరిగా దొరకపోయి ఉండొచ్చు, వాట్ ఎవర్ రీజన్ అండి, ప్రజా వ్యతిరేకత ఏమైనా ఉండొచ్చు కదా, ఆ రీజన్ మీద కూడా కొట్టుండొచ్చు, బట్ ఆ రీజన్ ఇంకా డ్యామేజ్ చేస్తుంది పార్టీకి. సో
నాకైతే ఇంటెన్షన్ అనేది క్లియర్గా ఇప్పుడు వాళ్ళు చెప్పింది అయితే కరెక్టేనా, దీనికి ఇలా దాడి చేశారా, అది కూడా కింద నుంచి కొట్టడము, పేమెంట్ అనేది తర్వాత సెటిల్ చేస్తారు కదా అన్న దాని మీద అయితే డౌట్ ఉంది. ఆర్ మేబీ ఈ సతీష్కి నిజంగానే ఈ సతీషే దాడి చేశారా అన్న క్వశ్చన్ కూడా నాకు వస్తుంది. ఎందుకంటే సీఎం గారి మీద దాడి చేసిందంటే రాష్ట్రం అంతా ఎంత బాధపడ్డారండి, ఎంతమంది ఏడ్చారు మా సీఎం గారికి దాడి జరిగిందంటే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకండి, ఆయన మీద దాడి జరిగితే మా మీద మాకు నొప్పి వస్తుంది, మాకెంత బాధగా ఉంటుంది. సో మీ మీద ఏమైనా ప్రెషర్ ఉండి రోడ్డు మీద వెళ్తున్న దానేనో లేదా సతీష్నో ఎవరైనా తీసుకొచ్చి ఇలా బుక్ చేయడానికి ట్రై చేస్తున్నారా, అస్సలు నిందితుల్ని మీరు పట్టుకోవట్లేదా అనేది ఒక చిన్న సందేహం. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 5 ఇయర్స్ నుంచి కొన్ని కేసెస్ సెన్సేషనల్గా అన్సాల్వ్డ్గానే మిగిలిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ సుగాలి ప్రీతి, 15 ఇయర్స్ అమ్మాయి అండి, దళిత కుటుంబానికి చెందిన అమ్మాయి. అమ్మాయిని రేప్ చేసేసి కాలేజ్ స్కూల్ హాస్టల్లోనే ఊరేసినట్టు చిత్రీకరించి సూసైడ్ లాగా చేశారు. అది క్లియర్గా మర్డర్ అన్నట్టు తెలుస్తుంది, కానీ అది ఎవరు చేశారు అనేది ఇప్పటి వరకు కూడా అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. అంతెందుకు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు 6 ఇయర్స్ నుంచి ఎవరు చంపారో తెలీదు, ఒక గొడ్డను తీసుకొని చెట్టుని కసాకసా నరికినట్టు ఆయన నరికేశారు, ఇప్పటి వరకు కూడా ఆ అంతకుల్ని పట్టుకోవడం లేదు. సో అలాంటి జాప్యము మా అట్లీస్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో జరగకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే ఇతనే పట్టుకొచ్చారు, కానీ నాకున్న సందేహాలు ఇవి. మేబీ ఇది పోలీసు వాళ్ళు నాకన్నా తెలివైన వాళ్ళు కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి ఇంకో నిందితుడిని ఎవరైనా పట్టుకుంటారా, కరెక్ట్ నిందితుడిని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారో అనేది మాత్రం నేను ఆశిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, సతీష్ గారి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అసలు చేసే ఛాన్స్ లేదండి, అతనికి అంత సీన్ లేదు, పైగా వెళ్ళలేదు. అండ్ అతని ఫ్రెండ్స్గా ఉన్న దుర్గారావు గారిని ఇంకా మిగిలిన వ్యక్తుల్ని ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళు కూడా కాదు, అసలు వాళ్ళైతే ఆ రోడ్ షో కూడా వెళ్ళలేదన్నట్టు చెప్తున్నారు. తీసుకెళ్ళి 12 గంటలు పైన దాటింది, అయినా సరే కనీస సమాచారం కూడా లేదంటే. లేదు సార్, సమాధానం లేదు, ఏది చీపిలేదు సార్ మాకు. మరి మా బాబు మాకు కావాలంటే పిల్లలు చూడు, మేము పిల్లాడుతున్నాము. మా మధ్య సార్ దుర్గారావు నిన్న ఆటోకెళ్ళి వచ్చి ఆటో ఇంటి దగ్గర పెట్టి టీ దాకా వస్తానని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోతే ఇద్దరు వచ్చారంట మా పిల్ల వచ్చి, నువ్వేనా వేముల దుర్గారావు అంటే నేనే అనంటే ఫోన్ లాక్కొని బండి వ్యాన్ వస్తే ఆయనకు ఫోన్ చేసి వ్యాన్ రప్పించి వ్యాన్లో ఎక్కిచ్చారంట సార్. అంతే సార్, అయినా అక్కడ జరిగినప్పుడు అంతమంది పోలీసులు అంతమంది బాడీగార్డులు ఉన్నారు. ఈ అబ్బాయి వేసాడని ఈ అబ్బాయి ఫోటోలు ఏమైనా చూపించారా, లేకపోతే సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా, ఈ అబ్బాయి తప్పు చేశాడని సీసీ కెమెరాలు చూపించి తీసుకెళ్తే మేము నమ్ముతాం. ఆయన అబ్బాయి అసలు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు, ఎలా తీసుకెళ్తారు? జగన్ వచ్చిన రోజు దుర్గారావు ఎక్కడ ఉన్నాడు అసలు? అండ్ టీడీపీ వాళ్ళు ప్రధానంగా వాళ్ళు వచ్చి చెప్తుంది ఏంటంటే, ఎవరినో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళని, అసలు అక్కడికి వెళ్ళని వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి, అంటే కొంచెం టీడీపీ సింపథైజర్స్ ఉంటారు లేదా లీడర్స్కి కనెక్షన్ ఉంటుంది కదా, వాళ్ళని ఒకరిని అరెస్ట్ చేసేసి ఫస్ట్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఇది చాలా చిన్న ఇష్యూగా చూస్తున్నారు కానీ ప్రతిపక్షాల మీద ఎలాగైనా సరే బూమరాంగ్ లాగా తిప్పి సంబంధంలు ఉన్నా లేపిన వాళ్ళు లింక్ తీసుకొచ్చి కలిపే ఛాన్సెస్ కూడా ఫ్యూచర్లో ఉన్నట్టుగా నాకైతే కనబడుతుంది. సో మీకేమనిపిస్తుంది అనేది తప్పకుండా అయితే కింద కమెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నేను చెప్పిన లాజిక్ మీకు కూడా కరెక్టే అనిపిస్తే మాత్రం ఇది కమెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కమెంట్ చేయండి, మనం డైరెక్ట్గా కూడా మాట్లాడచ్చు. సో నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, అండ్ ఆల్సో ట్విట్టర్లో కూడా ట్యాగ్ చేయొచ్చు మీరు నన్ను. సో ట్విట్టర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బై, థ్యాంక్ యూ.